హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా, గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి కదా. ప్లస్ ఏంటంటే మనం ఇప్పుడు ఆకుకూరలు ఎలా కడుక్కోవాలి, ఏంటి మన గార్డెన్లో పండేవైనా సరే లేదనుకుంటే మనం కొనుక్కునేవి కూడా మనం ఆకుకూరలు నీట్గా శుభ్రంగా చేసుకొని మాత్రమే వండుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ తీసుకున్నాము, పానీలో వాటర్ తీసుకున్నాము. అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి తీసేసేయాలి. వండుకునే ముందు ఇవి మాత్రం చూసిన తప్పనిసరిగా చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దీన్ని ఏం చేస్తామంటే మొత్తం కాళ్ళ పైకి వచ్చేటట్టు, ఆకులు ఇలా వచ్చేటట్టు కూడా మనం 5 మినిట్స్ ఇట్లా చేసుకోవాలి. వాటర్లో మొత్తం అంతా మునిగేటట్టు ఇలా తీసుకుంటే మనకి ఏమన్నా సరే ఆకుకూరలో పండించే వాళ్ళ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కానీ రోడ్డు మీద పడ్డది ఏమైనా ఉంటాయి కదా దుమ్ము కానీ, అలాగే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అట్లనే పాలకూర, పాలకూరలో కూడా మనం హాఫ్ స్పూన్ వేసాం, సాల్ట్ వేసాము. వాటర్లో బాగా బీచ్ చేసేసిన తర్వాత ఈ పాలకూరను కూడా మనం ఇట్లా చేసేసేయాలి. ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే మొత్తం ట్యాన్ అంతా పడిపోతుంది. ప్లస్ కట్ చేసేటప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి ముందు కట్ చేసి తీయగానే ఇలా తీసి పక్క పెట్టేసి ఇక్కడ నుంచి కట్ చేసుకుని మనం వండేసుకోవచ్చు. ఏంటంటే శుభ్రంగా వండుకోవాలి ఆకుకూరలు అనేది. వర్షాకాలం శీతాకాలం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ట్యాన్ అది. ప్లస్ మనం ఇంట్లో ఉండే కరివేపాకు కానీ తోటలో కరివేపాకు కొన్న కరివేపాకు కూడా కానీ మనం ఇట్లా మొత్తం సాల్ట్ వేసేసి ముంచేసి దీనికి ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. చేసేసుకొని దీన్ని ఇట్లా మళ్ళీ వైట్ పేపర్ మీద కానీ లేదంటే వైట్ క్లాత్ మీద కానీ ఆరబెట్టేసుకొని మనం ఆ క్లాత్తోనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 20 డేస్ అలాగే నిలవ ఉంటుంది. ఏంటంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం ఈ విధంగా శుభ్రం చేసుకుంటే మనకి ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది, తొందరగా కూడా మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని రకమైన ఎలర్జీస్ వస్తున్నాయి కదా ఫీవర్స్ అని, అలాగా కాకుండా నీట్గా తింటే కనుక బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్ వ్యూవర్స్.